నమస్తే. హైదరాబాద్లో హైడ్రా దూకుడు కనబరుస్తూ ఉంది. చెరువుల చెరబట్టిన అక్రమార్కుల గుండెల్లో ఓ పక్కన హైడ్రా రైళ్లు పరిగెత్తిస్తూ ఉంటే సామాన్యుల బిల్డింగులు కానివ్వండి, సామాన్యులు ఉండే షెడ్లు ఏ విధంగా కూల్చివేస్తారంటూ కొంత ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ప్రభుత్వం మీద కొంతమంది సామాన్యుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు సోషల్ మీడియాలో కొంత ట్రోలింగ్ అవుతుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే కుకట్పల్లి నియోజకవర్గంలో చాలా చెరువులు ఉన్నాయి. ఈ చెరువులు కూడా చాలా వరకు కబ్జాలు అయిపోయినాయి. నిన్న నల్ల చెరువు దగ్గర హైడ్రా దూకుడు కనబరిచింది, కొన్ని షెడ్లను కూల్చేసింది. ఒక క్లారిటీ కుకట్పల్లి నియోజకవర్గ ప్రజలకు రావాల్సిన అవసరం ఉంది. అసలు ఎన్ని చెరువులు ఉన్నాయి, ఈ చెరువుల కబ్జాల వెనక ఎవరున్నారు అనేది తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా నేను శ్రీరంగం గారిని మరొకసారి మీ ముందుకు తీసుకొస్తున్నాను. టీపీసీసీ అధికార ప్రతినిధిగా ఉన్నారు. ఈ శ్రీరంగం గారి మీద కూడా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కొన్ని ఘాటు ఆరోపణలు చేశారు, ఖచ్చితంగా మాట్లాడదాం. దానికన్నా ముందు కొన్ని విషయాలు మనం మాట్లాడాలి. అన్న ముందుగా నమస్తే. ఏదైతే హైడ్రా దూకుడిని మీరు చూస్తూ ఉన్నారు, కుకట్పల్లి నియోజకవర్గం గురించి మనం మాట్లాడుకుందాం. ఉన్న నల్ల చెరువులో ఆక్రమణల పేరుతో అధికారులు తొలగించారు. కొంత సామాన్యులకి పేదలకి ఇబ్బంది జరుగుతున్నట్టు ఒక కాంగ్రెస్ నాయకుడిగా మీకు అనిపించట్లేదా? ఇప్పుడు కూకుట్పల్లి నియోజకవర్గంలో నేను చాలా ప్రణాళికాబద్ధంగా 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు స్థానికంగా పనిచేస్తున్నాం. ఎమ్మెల్యే గారు వైస్ చైర్మన్ ఉన్నప్పటి నుంచి నేను కలిసి పనిచేస్తున్నాం, ఇదే కూకుట్పల్లి నియోజకవర్గంలో ఉన్నా. కానీ మీకు తెలవాల్సింది ఏంటంటే, కూకుట్పల్లి నియోజకవర్గంలో గతంలో విజయరామారావు మంత్రిగా ఉన్నప్పుడు, జయప్రకాష్ నారాయణ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, ఇప్పుడు కూకుట్పల్లి మాధవ కృష్ణారావు ఎమ్మెల్యే ఉన్నప్పుడు నేను చెప్పే స్పష్టంగా ఆరోపణ చేశాను. అప్పుడు చెరువులు, ఇప్పుడు చెరువులు మ్యాప్ పెట్టుకుని కూర్చుందాం కేటీఆర్ గారి ముందు. మొన్న కేటీఆర్ గారు కూకుట్పల్లి వచ్చి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. నేను చెప్తాను, ఎమ్మెల్యే గారి ఇంటి ముందు ఇప్పుడు నువ్వు చెప్పి నల్ల చెరువు, నల్ల చెరువు అంత ముందు వెళ్ళలేదు, ఇప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు అక్కడ ఎవరు నష్టపోతున్నారు? మేము ఒక్కటే డిమాండ్ చేశాం. హైడ్రా కమిషనర్ కూడా నేను స్పష్టంగా నేను లెటర్ ఇచ్చాను, నేను కూడా మా ముఖ్యమంత్రి గారికి లెటర్ ఇచ్చాను, సామాన్య ప్రజలు జోలికి వెళ్ళొద్దు, బడాబాబులు చెరువులు కబ్జాలు పెడతారు, చెరువులు చెరబడుతున్నారు. కూకుట్పల్లి నియోజకవర్గంలో ఈరోజు నేను చెప్పిన 2021లో బాలానగర్లో నాలాని కబ్జా పెట్టి గడ్డి చేనేదాన్ని ఆక్రమించి అక్కడ ఒక్కరోజు రాత్రి షెడ్లు వేసినప్పుడు నేను అఖిలపక్షాన్ని తీసుకొని ఆ రోజు జెడ్సీ కమిషనర్ మమత ఉన్నప్పుడు మమత గారి దగ్గరికి వెళ్ళి సిపిఐ సిపిఎం టీడీపీ నేను బీఎస్పీ అందరం వెళ్ళి ఇది కాపాడని అడిగాం. ఆ రోజు మాకు మునిగిపోయేది ఎంత ఘోరం అంటే, మీకు చెరబండ్ రాజు కాలనీ, కళ్యాణ్ నగరు, సాయి నగరు అన్నీ మునిగిపోతున్నాయి. ఇన్నీ దండం పెట్టాం ఇలా. ఈరోజు ఈ కూకుట్పల్లి నియోజకవర్గంలో తెలంగాణలో నెంబర్ 1 నియోజకవర్గం, చెరువులు కబ్జాలు, నాలాల కబ్జాలు, అక్రమ కడ్డాలు నేను నిరూపించడం సిద్ధంగా ఉన్నా. ఇంకో స్పష్టమైనది ఏంటంటే, ఎమ్మెల్యే గారి ఇంటి దగ్గర చెరువే కాదు, మీకు కైతలాపూర్లో ఉన్న చెరువు కామన్ చెరువు, అక్కడి నుంచి మైసమ్మ చెరువు, అక్కడి నుంచి బోయినపల్లిలో ఉన్న బోయిన చెరువు, మీకు సున్నం చెరువు, ముళ్ళకత్వ చెరువు, ఏ చెరువు, ఏ చెరువు అని కాదు, ఈ కూకుట్పల్లిలో ఏ చెరువు లేదు. కూకుట్పల్లిలో ఎమ్మెల్యే దగ్గర మనుషులు, ఎమ్మెల్యే షాడోలు, ఎమ్మెల్యే ముఖ్య అనుచరులు అని చెప్పుకునే వాళ్ళు వసూళ్ళు పర్వం. ప్రతి బిల్లర్ దగ్గర చిన్న చిన్న 200 గజాల మిత్రుల కూకుట్పల్లిలో చూడు, హైడ్రా కమిషనర్ గారు కాదు, మీరు మామూలు సామాన్య ప్రజలు కూడా 260 గజాల్లో 6 ఫ్లోర్లు 7 ఫ్లోర్లు ఎంత దారుణం అంటే ప్రతిరోజు పేపర్లో కథనాలు వస్తున్నాయి. మేము ఇవన్నీ స్పష్టంగా చేసేవి. అక్రమ కడ్డాలు ఎవరు ప్రోత్సహిస్తున్నారు? అసలు కేటీఆర్ గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే, కేసీఆర్ గారు గతంలో ముఖ్యమంత్రి అయిన కొత్తల్లో 28,000 అక్రమ కట్టడాలు ఉన్నాయి ఈ నగరంలో. ఎంతటి నాయకుడైనా సరే, తరతమ భేదం లేకుండా, కార్పొరేటర్ అయినా, ఎమ్మెల్యే అయినా, టీఆర్ఎస్ నాయకుడైనా సరే, మీ ఇల్లు కూలగొడతాం, వట్టి పసులు ఒప్పుకోమన్న వ్యక్తి 10 సంవత్సరాల అధికారంలో 28,000 కట్టడాలు పోయి 50,000 కట్టడాలని, దీనికి ఎవరు బాధ్యులు? అసలు ఆ రోజు కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా హైదరాబాద్ నగరాన్ని ప్రత్యేక శ్రద్ధ పెట్టి చూసుకున్న వ్యక్తిగా ప్రాసిక్యూషన్ చేయాలంటే ఫస్ట్ కేటీఆర్ గారిని ప్రాసిక్యూషన్ చేయాలి. ఆ ప్రాసిక్యూషన్ నిన్ను చేయాలి కేటీఆర్. మళ్ళీ పైగా లుచ్చా మాటలు, ముఖ్యమంత్రి గారు సోదరుల మీద ఆరోపణలు చేస్తున్నావు, వాళ్ళ మీద ఆరోపణలు చేస్తున్నావు. నేను నిన్న కూడా చెప్పాను, ముఖ్యమంత్రి గారు చాలా రేవంత్ రెడ్డి చెప్పారు, నా కుటుంబంలో ఇంకొక వ్యక్తి రాజకీయాల్లోకి రాడు, ఇంకొక వ్యక్తి ఎమ్మెల్యే కాడు, నేనున్నా, నేను ప్రజల కోసమే ఉన్నా అన్నాడు. మీరు ఆరోపణ నిజం చేయాలి. మీరు ఇంకొక విషయం, ఈరోజు కూకుట్పల్లి నియోజకవర్గంలో మా నల్ల చెరువు మీరు చెప్పారు కదా, మీరు మైసమ్మ చెరువులో కామన్ చెరువులో ఎస్టీపీ ట్యాంక్ వేశారు. నేను ఎస్టీపీ ట్యాంక్ చూడటానికి వచ్చారు కేటీఆర్ గారు. కేటీఆర్ గారు మేము స్పష్టంగా చెప్పాం, మీరు ఎస్టీపీ ట్యాంక్ ఇది కూడా చూడండి, చెరువు మధ్యలో లైన్ వేశారు, దాని కింద బెడ్ లేదు, పైపు లేదు, దాని కాంట్రాక్టర్ ఎవరు బ్రదర్? మీ వాళ్ళే కాంట్రాక్టర్లు, టీఆర్ఎస్ వాళ్ళే కాంట్రాక్టర్లు, ఎమ్మెల్యే బంధువులే కాంట్రాక్టర్లు, దీనికి బాధ్యులు ఎవరు? ఆ ఎస్టీపీ ట్యాంకు నాణ్యం లేని పనులు,
అసలు ఇంకా పేర్లు చెప్పను, అక్కడ రెండు మూడు పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి, వాటికి ఎవరు పర్మిషన్ ఇచ్చారు? పర్మిషన్ ఇచ్చింది నువ్వు, మీరే ఇచ్చారు కేటీఆర్ గారు, మిమ్మల్ని ప్రాసిక్యూట్ చేయాలి, మళ్ళీ మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం, ముఖ్యమంత్రి గారు కూడా వినత దండం పెట్టి చెప్తున్నాము, మీ మీద ఆరోపణలు చేయడం కాదు, ఈ మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేసిన కేటీఆర్ మీద కోర్టులో పిలేయాలి, ప్రాసిక్యూషన్ చేయాలి, కేటీఆర్ మీద కేసు పెట్టాలి. ఎందుకు పెట్టాలి? ఈ చెరువులన్నిటికీ కబ్జా కారణం కేటీఆరే. కేటీఆర్ బ్యూటిఫికేషన్ పేరులో, సుందరీకరణ పేరుతో అనేక పెద్ద పెద్ద కంపెనీలకు చెరువులు ఇచ్చి ఆ చెరువులు బ్యూటిఫికేషన్ చేస్తామని చెప్పి చుట్టూరు బండ్లు ఏర్పాటు చేసి ఆ చెరువులు సిఎస్ఆర్ ఫండ్స్తో డెవలప్మెంట్ సంగతి దేవుడు నాయన, ఆ డెవలప్మెంట్ పేరుతో మీరు పెట్టే కబ్జాలు మీకు అమీన్పూర్ దగ్గర నుంచి ఎల్బీ నగర్ దాకా ప్రతి చెరువు ఇదే ఉంది. హైదరాబాద్ ఈరోజు మనము హైదరాబాద్ గతంలో చెరువు గొలుసుకట్టు చెరువులకి, రాళ్ళకి, గుట్లకి ఫేమస్. ఇంత ప్రకృతి, బ్రహ్మాండమైన ప్రకృతి ఉన్న హైదరాబాద్, ఇలాంటి దాన్ని సర్వనాశనం భ్రష్టు పట్టించిన చరిత్ర మీది. ఇంకా మళ్ళీ మా మీద ఆరోపణలు చేస్తున్నారు. ఇక గత పాలకులు అంటే ఎన్ని రోజులు అంటారు అన్నమాట? సిగ్గని పెట్టలేదు కేటీఆర్ గత పాలకులు అన్నారు, సమైక్య పాలకులు అన్నారు, కాంగ్రెస్ పాలకులు అన్నారు, మీ నాయన అడ్డగోలుగా మాట్లాడాడు. 10 ఏళ్ళు మీరు పరిపాలించారు, మళ్ళీ గత పాలకులు అంటున్నాం, మళ్ళీ మా నవ్వొస్తుంది చెప్తుంటే 10 సంవత్సరాలు పరిపాలించిన వ్యక్తివి, 10 నెలలు అధికారం లేకపోయేటప్పుడల్లా తట్టుకోలేకపోతున్నావు, గిల్లగిల్లాడిపోతున్నావు. దీనికి ఎవరు బాధ్యులు? ఐటీ శాఖ మంత్రి నువ్వే, మున్సిపల్ శాఖ మంత్రి నువ్వే, ముఖ్యమంత్రి కొడుకు నువ్వే, షాడో ముఖ్యమంత్రి నువ్వే, కాబోయే ఉడ్బి ముఖ్యమంత్రి నువ్వే, అన్ని నువ్వే. ఈ హైదరాబాద్ నగరాన్ని గంజాయి నగరం చేసావు, హైదరాబాద్ నగరం డ్రగ్స్ నగరం చేసావు, హైదరాబాద్ నగరాన్ని మునిగిపోయిన నగరం చేసావు, ఎక్కడ ప్రపంచ స్థాయి నగరం? ఈరోజు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన మాది సమైక్యంలో ఉన్న అందరు మంత్రులు సమైక్యంగా పరిపాలిస్తున్నారు. మీ బతుకులకి మీ టైంలో సెక్యూరిటీకి వచ్చి దిక్కులేకపోయా? ఈరోజు సెక్యూరిటీ తండోపతండలుగా ప్రజలు వచ్చి వాళ్ళ కష్టాలు చెప్పుకుంటున్నారు. మా మంత్రులు టైం ఇస్తున్నారు, ప్రతి మంత్రి వాళ్ళ శాఖల మీద సమీక్ష చేస్తున్నారు. మీ టైంలో సమీక్ష లేకపోయా? మంత్రులకు అధికారం లేకపోయా? ఏ విధంగా చెప్పు? ఈ రాష్ట్రంలో అక్రమాలకి మీరే, కుటుంబ పాలనకి మీరే, అవినీతికి మీరే, ఇంతమంది ఎమ్మెల్యేలు పార్టీలు మార్చింది మీరే. ఈ దేశంలోనే ఒక జాతీయ పార్టీ శాసనపక్షాన్ని శాసన మండలిలో, శాసనసభలో, ఒక ప్రాంతీయ పార్టీలో వీలీనం చేసిన దౌర్భాగ్యమైన అప్రజామికమైన చర్య మీరే చేశారు. అంత బాధ అనిపిస్తుంది చెప్తుంటే. చదువుకున్న వ్యక్తులు గారు ఇంత దరిద్రమా? ఇప్పుడు మాట్లాడు, పెద్ద పెద్ద నేతలు మాట్లాడుతున్నాం. అంటే ఈ కుక్కట్పల్లికి సంబంధించి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పదే పదే ఆరోపణలు చేస్తున్నారు. మీరు సామాన్యుల జోలికి వచ్చి సామాన్యులు వేసుకున్న షెడ్లో, లేకపోతే పేదవాళ్ళు వ్యాపారాలు చేసుకుంటున్న చిన్న చిన్న షెడ్లో కూల్చేస్తే మరో ప్రజా ఉద్యమం కుక్కట్పల్లిలో తప్పదు అనేది ఆయన చేస్తున్న హెచ్చరిక ప్రభుత్వానికి. ఇప్పుడు హెచ్చరిక చేసే నైతిక హక్కు మాధవరం కృష్ణారావుకి లేదు. మాధవర కృష్ణారావు గారు ఎమ్మెల్యేగా ఆయన నిజాయితీగా ఉండాలంటే మేము ప్రజలు, సామాన్య ప్రజల జోలికి పోవట్లేదు. సామాన్య ప్రజలకి మాయ మాట చెప్పి మభ్యపెట్టి అమ్మిన వాళ్ళు ఎవరు? పర్మిషన్ ఇచ్చింది ఎవరు? ఆ టౌన్ ప్లానింగ్ అధికారుల మీద, ఆ ఒక్క ఆ రోజు అమ్మిన నాయకుల మీద కేసులు బుక్ చేయాలి. నేను మొన్న కూడా ఛాలెంజ్ చేశా, మా పార్టీ నాయకులు కనుక కబ్జాల్లోకి వచ్చినా, మా పార్టీ నాయకులు కనుక మీ దగ్గర వసూలు చేసినా, మా పార్టీ నాయకులు బిల్డింగ్ దగ్గర వచ్చినా, కాంగ్రెస్ కండ వయసుకు వస్తే మా దృష్టికి తీసుకురండి. అక్కడ స్థానిక అధికార ప్రతినిధిగా, పీసీసీ మెంబర్గా, నేను ఒక యాస్పిరెంట్గా అక్కడ ఉన్న వ్యక్తిగా, నేను ముఖ్యమంత్రి గారి సన్నిహితుడుగా రేవంత్ రెడ్డి గారికి నేను తీసుకెళ్ళి ఆయన సస్పెండ్ చేపిస్తాను చెప్పాను. నేను స్పష్టంగా చెప్తున్నా, ఈరోజు కూడా మా పార్టీ అధికారులకు వచ్చి 10 నెలలేదు కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చి, కానీ అక్రమ ఘటన లాగినయా, కబ్జా లాగినయా, మళ్ళీ మీ అధికారులు అన్నతో మీరే చేస్తున్నారు, మీ నాయకులే చేస్తున్నారు. మేము ఒకటే అడుగుతున్నాం, ఆ రోజు కృష్ణారావు గారి ఆస్తులు, ఈరోజు కృష్ణారావు గారి ఆస్తులు, ఆ రోజు చెరువులు, ఈరోజు చెరువులు, ఆ రోజు ఆయన పక్కన వాళ్ళ ఆయన ఫాలోవర్స్ ఆస్తులు, ఈరోజు ఆస్తులు, అరే ఏదైనా సిద్ధమే బ్రదర్, మేము అన్నిటికీ రెడీగా ఉన్నాం. కానీ ఆయన అడిగే హక్కు లేదు, ఆ నైతికత కోల్పోయాడు. ఈరోజు ఎన్ని అక్రమ కడ్డాలు కూకుట్పల్లిలో ఉన్నాయి, దీనికి కారణం ఎవరు? నాలాల మీద కట్టిన కారణం ఎవరు? చెరువుల్లో కబ్జాలు కారణమే. బోయిన చెరువు సుందరీకరణ, ఇప్పుడు 10 కోట్లు ఎప్పుడో శాంక్షన్ అని, ఎక్కడ సుందరీకరణ చేశారు? సుందరీకరణ పేరుతో బోయిన చెరువులో ఆ సర్వే నెంబర్ వల్ల ఎన్ని ఆక్రమణలు చేశారు? ఇది కాదు బ్రదర్, ఒక్కడని కాదు, ఎక్కడ చూసినా ఆక్రమణలు, నాలాల కబ్జాలు, చెరువులు కబ్జాలు, బడాబాబుల పేరుతో అమ్మింది వీళ్ళే. మీరు బయటకు తీయండి. ఎమ్మెల్యే గారు నిస్వార్థంగా, ఎమ్మెల్యే గారికి ఛాలెంజ్ కాదు, రిక్వెస్ట్ చేస్తున్నాం, నిస్వార్థంగా మీరు అన్నారు కదా, ఎవరు ఆ టైంలో అమ్మారు, ఆ కొన్నోళ్ళని తీసుకురండి, వాళ్ళ ఇళ్ళకెళ్ళి కూర్చున్నాం. మీరెవరు దగ్గర కొన్నారు? మీరు ఒక సామాన్యుడు కొన్నారు, నాకు కొన్ని ఎవరి దగ్గర కొన్నారు? ఎవరు ధైర్యంతో కొన్నారు? మీరు చెరువు అని తెలిసి తప్పు చేసి ఈరోజు బాధపడితేట నిజంగా నిస్వార్థంగా పొరపాటు జరిగింది. ఇప్పుడు మూసీలో సుందరీకరణ అన్నాం, మూసీలో కనుక అయిందనుకో, కూకుట్పల్లి అంతే, అందరికీ ఒకటే నియమం. ముఖ్యమంత్రి గారు చెప్పారు, సామాన్యుడు, అతి పేదవాడు,
వాడి కనుక నివాసాన్ని కోల్పోతే వాడు డబుల్ బెడ్రూమ్ ఇచ్చి ఆదుకుంటాం. కానీ మీరు మోసపోయారు బ్రదర్, మిమ్మల్ని మోసం చేశారు. అది ఆ రోజు అధికారంలో ఉన్న అధికార పార్టీ నాయకులు, కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు సహకారంతో అక్కడ నాయకులు మిమ్మల్ని మోసం చేశారు. ప్రజలకు మోసం, ప్రజలు కాదు స్వార్థంతో మోసం చేశారు. ఈరోజు కూడా మేము చెప్తున్నాం, నిన్న కూడా మీ చెప్పిన చెరువు ఉంది కదా ఎమ్మెల్యేగా, ఇంటి పక్క చెరువుని తీసేశారు. అక్కడ మేము చెప్పేది ఏంటంటే నష్టపోయింది, అందులో రెంట్కున్న వాళ్ళు ఓనర్స్ కాదు, ఓనర్స్ ల్యాండ్ అంతే ఉంది, వాళ్ళు ఎఫ్డీ అని తెలుసు, బఫర్లో ఉందని తెలుసు, కట్టొద్దు పర్మిషన్ తెలుసు, కానీ కిరాయికి ఇచ్చారు. కిరాయికి ఇచ్చిన ఏం చెప్పారు, నీలాంటి వాళ్ళు నాలుగు వాళ్ళకి కట్టుకో నువ్వు కిరాయకుండమని చెప్పారు. అవి కూలగొట్టారు, కూలగొట్టి నష్టపోయింది ఎవరు, కిరాయకుండా నాలాంటి నష్టపోయాడు. ల్యాండ్ లాడ్ నష్టపోలేదు, వాళ్ళ ల్యాండ్ అక్కడే ఉంది. ఏం చేయాలో వాడికి, వాళ్ళకి టీడీఆర్ ఇవ్వాలా ఏమి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం. ఒక్క కూకుడుపల్లి విషయం కాదు, ఈ హైదరాబాద్ మొత్తానికి కలిపి నిర్ణయం తీసుకుంటుంది. అది ముఖ్యమంత్రి గారి చేతిలో, నేను ఆయన చేసే పని కాదు అది. అంటే ముఖ్యమంత్రి గారికి దగ్గర మనిషిగా సత్యం శ్రీరంగం అనే వ్యక్తి హైడ్రా ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉన్నాడు, అక్కడ హైడ్రా కమిషనర్కి కొన్ని కంప్లైంట్లు చేస్తూ ఉన్నాడు, మళ్ళీ కూకట్పల్లి నియోజకవర్గానికి వచ్చి నాకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ బాగా క్లోజు, లేకపోతే అధికార పార్టీ నాయకుడిగా కొంత వసూళ్లకు పాల్పడుతున్నాడు అనేది పరోక్షంగా మీ మీద ఎమ్మెల్యే చేస్తున్న ఆరోపణ. ఎందుకు వెళ్లాల్సి వచ్చింది హైడ్రా ఆఫీస్కి? ఒక బ్రదర్ మీకు మళ్ళీ స్పష్టంగా చెప్తున్నా, హైడ్రా కమిషనర్ బిల్రాజ్ వచ్చిన మీటింగ్ వచ్చాడు. మీటింగ్ వచ్చిన రోజు ఆయన చెప్పాడు, చెప్తే నేను తెల్లవారు ఆయన్ని కలిసా, కలిసి నేను ఈరోజు ఇలా 2021, 2019, 2018, 2022 ఎన్ని ఆరోపణలు చేసి అప్పటి నుంచి ఇదే స్టాండ్ మీద నేను ఉన్నా. ఇంకా వసూలు అంటావా, నా జీవితం తెరిచిన పుస్తకం. నేను కూకుట్పల్లిలో ఉన్నా, ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి 26 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నా, ఎమ్మెల్యే గారు వైస్ చైర్మన్ అప్పటి నుంచి ఆయన మరి తిరుగుతున్నా. ఏ రోజున సత్యం శ్రీరంగాడు ఒక్కడి దగ్గర 100,000 రూపాయలు ఇచ్చినట్టు అన్ని రాజకీయాలని శాశ్వతం తప్పుకుంటా, అది ఛాలెంజ్ చేయమని నేను అడిగి ఉన్నా. ఆ రోజు అన్నందుకే నేను చెప్పి, ఎవరన్నా అటు వసూలు చేసిన ఉంటే మా పార్టీ నుంచి, మా కాంగ్రెస్ పార్టీ నుంచి నా దృష్టికి తీసుకురమ్మని చెప్పాను. వేరే వాళ్ళు మాకు సంబంధం, మేము హైదరాబాద్ మీద చుట్టూ ఏం తిరగల, ఒకేసారి వెళ్ళా, టైం తీసుకున్నా, మా కూకుట్పల్లిలో ఉన్న అన్ని ఆరోపణలు ఆయన చూపించా, నేను విత్ రిటర్న్గా నా లెటర్ హ్యాడ్ మీద రాసిచ్చా. ముఖ్యమంత్రి సన్నిహితులు అంటారు, నేను ముఖ్యమంత్రి గారితో పాటు కలిసి పనిచేసా, మా పార్లమెంట్ సభ్యుడిగా ఆయన సన్నిహితంగా ఉన్నా, ఆయన ప్రజా ఉద్యమంలో ఈ రాష్ట్రంలో ఆయన చేసిన ప్రతి కార్యక్రమంలో ఆయన ఎమ్మటి ఒక తమ్ముడు లెక్క, ఒక అనుచరుడు లెక్క, ఒక నాయకుడు లెక్క ఆయన ఎమ్మటి తిరిగా ఆయన ఫాలో ఎవరిని, ఆయన శిష్యుడిని, ఆయన పార్టీ నాయకుడిని. కాబట్టి ఏదైనా తప్పు జరిగితే ముఖ్యమంత్రి గారి తీసుకెళ్ళి దృష్టికి తీసుకెళ్ళాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఇక్కడ అన్యాయం జరిగితే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళాల్సిన బాధ్యత నా మీద ఉంది. మా పార్టీ కార్యలు తప్పు చేసినా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాల్సిన బాధ్యత నా మీద ఉంది. కాబట్టి ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా, స్థానిక పీసీసీ మెంబర్గా, కూకుట్పల్లి సీటును ఆశించిన వ్యక్తిగా అది నా బాధ్యత బ్రదర్. కూకుట్పల్లి నియోజకవర్గంలో కష్టం ఉంటే నేను చేయాలి. వాళ్ళ అధికారంలో వాళ్ళు ప్రశ్నించాము, ఈరోజు మేము అధికారంలో ఉన్నాం, అధికారంలో వాళ్ళు కాపాడాల్సిన బాధ్యత కూడా మాకుంది, మా ముఖ్యమంత్రి గారికి ఉంది. సామాన్యుడు, ఆయన ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చాడు, సామాన్యుల కష్టాలు తెలిసిన వ్యక్తి. ఇదే ముఖ్యమంత్రి గతంలో ఉన్న కేసీఆర్ గారు ఇదే ఆరోపణలు చేశాడు, నాలాల కబ్జాలు, చెరువుల కబ్జాలు అన్నీ క్లీన్ చేస్తున్నారు. అదే పని మా ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. అయ్యప్ప సొసైటీలో నిన్న మాట్లాడుతున్న కేటీఆర్ గారు, అయ్యప్ప సొసైటీలో 2014లో వీళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు ఏం చేశారు, జేసీబీలు పెట్టి కోలుకొస్తే అందరిని భయపెట్టాడు. ఆ రోజు నీ కూడా హైదరాబాద్ ఒక్క సీట్ రాలా, ఆ రోజు హైదరాబాద్ టీఆర్ఎస్ ఒక్క ఎమ్మెల్యే లేడు, మరి నువ్వు అప్పుడు ఎట్ట బెదిరించావు, మరి ఎందుకు ఆపావు, నువ్వు చేసిన పని మేము చేస్తాం అనుకుంటాం, కానీ మేము అట్లా చేయం, మాకు అలా సంస్కృతి మాది కాదు. మా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు, రేవంత్ గారు స్పష్టంగా చెప్పాడు, పీసీసీ అధ్యక్షుడు హోదాలో కూడా చెప్పాడు, మీరు నోరు దగ్గర పెట్టుకోండి, మంచిగా మాట్లాడండి, ఈ వ్యవస్థలు భ్రష్టుపడిచ్చారు, ఈ సమాజాన్ని భ్రష్టుపరిచారు, మీ నోరుకి తెలంగాణ సమాజం ఎంత గౌరవమైన సమాజమో, ఎంత రెస్పెక్ట్ ఉంటుందో, తండ్రి పాప బాపు పాపను ఎంత మంచిగా ఉంటామో, నీ బూతులకి మొత్తం నాశనం అయిపోయింది. ఇప్పుడు నువ్వు మాట్లాడబట్టి, ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ గారు మాట్లాడబట్టి ఈరోజు అందరూ మాట్లాడుతున్నారు. ఈ వ్యవస్థలో ఈ బూతులు నేర్పిందే కేసీఆర్ గారు, గురువే వాళ్ళ నాన్న, కొడుకు అదే బూతులు వచ్చినాయి, ఇంకేమో చేయగలరు చెప్పండి. చట్టం గురించి అందరూ ఒక మాట అంటారు, కొంతమంది అపరాధులు తప్పించుకున్నా పర్లేదు కానీ ఒక నిరపరాధికి శిక్ష పడకూడదని. సరే, మీరు అన్నట్టు ఈ కబ్జాల వెనక ఎవరున్నారు, గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ నాయకులే ఉన్నారనేది ఓపెన్ సీక్రెట్. కానీ కొంతమంది అమాయకులు ఎవరైతే నష్టపోతూ ఉన్నారో, మీడియాలో కూడా మీరు చూస్తూ ఉన్నారు, వాళ్ళకి ప్రభుత్వం ఏమన్నా చేసే ఉద్దేశం ఉందా, ప్రభుత్వం ఏమన్నా ఆదుకుంటుందా, ఏమంటూ ఉన్నారు మీ పెద్దలు మీరు కలిసినప్పుడు, మీ పార్టీ పెద్దలు కానివ్వండి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు? ఇప్పుడు పార్టీ స్పష్టమైన విధానంతో ఉంది. మా పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా మొన్న కూడా చెప్పారు, సామాన్య ప్రజలకు ఆటంకం కలిగించొద్దు, ఈరోజు మూసి ప్రక్షాళన చేద్దాం అనుకున్నాం. కేసీఆర్ గారు గత 10 సంవత్సరాలు తెలంగాణ వచ్చిన కొత్తలో ఆయన చేసిన 3 హామీలు, ఒకటి రాజభవన్ దగ్గర ఇంత లోతు మునిగిపోతున్నాం అక్కడ ప్రక్షాళన చేస్తాడు, ఇంకోటి హుసేన్ సాగర్ ఇట్ అనుకో నీళ్లు తాగుతా అన్నాడు, ఇంకోటి ఇస్తాంబుల్ చేస్తా ఓల్డ్ సిటీ అన్నాడు, ఏమీ చేయలేకపోయాడు.
ఉస్మాని హాస్పిటల్ కడతాం, అది కూడా కట్టలేపాడు. ఈరోజు ఉస్మాని హాస్పిటల్ కడతాం, ప్రభుత్వం సిద్ధంగా ఉంది, మూసి ప్రక్షాళన సిద్ధంగా ఉంది, హుసేన్ సాగర్లో మురుగునీళ్ళు కలగకుండా హుసేన్ సాగర్ని చుట్టుపక్కల మంచిగా చేయడానికి సిద్ధంగా ఉంది. మేము ఒకటి చెప్తాం, రేవంత్ రెడ్డి గారు కానీ మహేష్ కుమార్ గౌడ్ గారు మా పిసిసి అధ్యక్షుడు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ విధానమే పేదల పక్షపాతి, పేదలతోనే మేము ఉంటాం. ఈరోజు మాది ప్రజాప్రభుత్వం, మాది కుటుంబ పాలన కాదు. ఈరోజు ముఖ్యమంత్రి గారు మంత్రివర్గం మొత్తం కూడా సమీక్షగా సమీష్టిగా సమీక్షించి నిర్ణయాలు తీసుకుంటుంది. చాలా స్పష్టంగా పేద వర్గాల ప్రజలకు అన్యాయం జరిగితే అది కాంగ్రెస్ పార్టీ బాధ్యత తీసుకుంటుంది. పేద వర్గాల ప్రజలు ఇల్లు కోల్పోతే వాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఇచ్చి ఆదుకుంటాము, కానీ మీరు మోసపోతే మోసం చేసిన వాళ్ళ మీద ప్రాసిక్యూట్ చేయాలి, అప్పుడు పర్మిషన్ ఇచ్చిన మున్సిపల్ శాఖ మంత్రిని ప్రాసిక్యూట్ చేయాలి, అప్పుడు అధికారులు ప్రాసిక్యూట్ చేయాలి, ఆ రోజు ఎవరు ఎమ్మెల్యే టైంలో కబ్జైన ఆ ఎమ్మెల్యేని ప్రాసిక్యూట్ చేయాలి, ఎమ్మెల్యేలు చెరువులు భూముల రేటు పెరగానే ఎమ్మెల్యేలు అందరూ ఈ నియోజకవర్గం కాదు కూకుట్పల్లి ఒక్కడిగా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ చెరువులు దాంట్లో భాగస్వాములు, త్రిబుల్ వంజీవో దగ్గర నుంచి మొదలు పెడితే బోయినపల్లి కారు ఎల్బీ నగర్ చెరువుల దాకా. మేమేమంటున్నామంటే గతానికి గతం అయిపోయింది, కానీ నాలాలు చెరువులు కబ్జాల చెర నుంచి తప్పిస్తేనే ఈరోజు ఈ నగరానికి భవిష్యత్తు ఉంటుంది. నా కోసం కాదు, మా ముఖ్యమంత్రి గారి కోసం కాదు, భవిష్యత్ తరాల కోసం, మన పిల్లల కోసం ఈ ప్రయత్నం, ఈ ప్రయత్నాన్ని సహకరించండి. ఈ ప్రయత్నానికి మీరు మాలో లొసుగులు ఉంటే లోటుపాటు ఉంటే మాకు చెప్పండి. సరిదిద్దుకోవడానికి ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం సిద్ధంగా ఉంది, కానీ మీరు అనవసరమైన పనికిమాలిన ఆరోపణలు, పనికిమాలిన మాటలు, లుచ్చా మాటలు మాట్లాడొద్దు. చదువుకున్న వ్యక్తి కేటీఆర్, మీ నాన్న మాట్లాడే అర్థం, నువ్వు కూడా అదే మాట్లాడితే ఇంకా భాష ఏముంది చెప్పండి. మీరు సంస్కారవంతుడు, ఐటీ శాఖ మంత్రి చేసాడు, అమెరికాలో ఉద్యోగం చేసిన వ్యక్తి, మీరు కూడా అలానే మాట్లాడుతున్నారు. వాడేవుడు ఈడేవుడు ఏది పడితే మాట్లాడుతుంటారు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పాడు, నేను స్పష్టంగా ఒక మాట అంటే ఊరుకునే వ్యక్తిని కాదు, ఒక మాట నాలుగు మాటలు అంటాను, నువ్వు చిన్న పత్రంతో కొడితే నేను ఇటుకరాయితో కొడతా అని చెప్పిన వ్యక్తి. మేము ఆ సిద్ధాంతం ఉందని ముఖ్యమంత్రి అందరి లెక్క మొన్న కూడా చెప్పాడు, అందరి లెక్క నేను మాట్లాడే వ్యక్తిని కాదు, నేను పని చేస్తాను, చేసి చూపిస్తాను, మాట అంటే పడను, నేను నిజాయితీ పడను. కాబట్టి నువ్వు ఆరోపణలు చేస్తావు, 100 ఆరోపణలు చేయండి మా దగ్గర, మా చేతికి బట్టి అన్నప్పుడు మాకెందుకు భయం, మాకు అసలు భయమే లేదు. ఎమ్మెల్యే ఆరోపణ చేసినా, కేటీఆర్ ఆరోపణ చేసినా, నేను మళ్ళీ నువ్వు అడిగా కూడా చెప్తున్నా, కూకుట్పల్లి నియోజకవర్గం నేను ఆయన క్లియర్, నేను డాక్టరేట్ ఉన్నోడిని, ఎమ్మెల్యే ఎల్లెం చదువుకున్న వ్యక్తిని, 26 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్న వ్యక్తి, నాకు కష్టాజీవితం నేను రాజకీయాలు చేసిన, కష్టాజీవితం ఫౌండేషన్ నడిపిస్తున్నా, నా జీవితంలో ఒకరి దగ్గర 1 లక్ష రూపాయలు తీసుకున్న చరిత్ర నాకు లేదు. కావాలంటే ఎమ్మెల్యే రమ్మడం సిద్ధంగా ఉన్నా, దేనికంటే దానికి తడి బట్టలు తోచి గుళ్ళో ప్రమాణం చేయడం సిద్ధంగా ఉన్నా, నీకు దమ్ముంటే రావాలి. అంతేగాని పిచ్చ మాటలు, అనవసరం మాటలు చేయొద్దు. ఎందుకు పబ్లిక్ను మోసం చేసి మీరు, చెరువులు కబ్జా పెట్టింది మీరు, నాలుగు కబ్జా పెట్టింది మీరు, అక్రమ కట్టాలు ప్రోత్సహించింది మీరు. ఈ రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబం, ఇక్కడ మీ కుటుంబం, మీరే. మేము మిమ్మల్ని వ్యక్తిగతంగా కాదు, అక్కడ జరుగుతున్న పరిస్థితి మీకు మాకు ఏముంటుంది శత్రుత్వం, వ్యక్తిగత కేటీఆర్కి లేదు, హరీష్ రావు గారికి లేదు, రేవంత్ రెడ్డి గారికి లేదు, నాకు లేదు, ఎవరికి ఉండదు, మాకు అవసరం లేని మ్యాటర్ ఇది. కానీ ఈ ప్రజల్లో ఉన్నప్పుడు, ప్రజల ప్రభుత్వంలో ఉన్నప్పుడు, పార్టీల రాజకీయాల్లో ఉన్నప్పుడు మనము ఆదర్శవంతంగా ఒకరు చూస్తే మాట్లాడే పడగే విధంగా ఉండాలి, ఒకరు చెప్పే విధంగా ఉండాలని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం. ఇది నేను ఈరోజు ఆరోపణ చేయలేదు మిత్రమా, 2018, 2019, 2020, 2021, 2023, 2024 సంవత్సరాల నుంచి నేను అనేక ఆరోపణలు చేశాను. నా ఫేస్బుక్లో, నా యూట్యూబ్లో, నువ్వు ఎక్కడ వచ్చినా దగ్గర విత్ ప్రింట్ మీడియాలో ఉంటాయి. ఎందుకంటే ఇవాళ చేయాలా, నేను అప్పుడు కొట్లాడుతున్నప్పుడు మనం పడుచుకోలేవు. మా ఎంపీ గారు ఉన్నాడు అప్పుడు, ఎంపీ గారు కూడా పడుచుకోవాలా, ఎక్కడ పడుచుకున్నాడు చెప్పండి. కేసీఆర్ ఎవరిని పడుచుకున్నాడు, ఎవరికి విలువ ఇచ్చాడు, అసలు ఉద్యమం చేయడం నాశనం పట్టించా, ఎవరికి విలువించాడు చెప్పు మిత్రమా. క్లియర్గా ఈరోజు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను, ఇదే కూకట్పల్లి నియోజకవర్గంలో హైడ్రా వల్ల ఎవరన్నా సామాన్యులు నష్టపోతే వాళ్ళకి ఏదన్నా పరిహారం కానివ్వండి, వాళ్ళకి న్యాయం చేయడం కోసం సత్యం శ్రీరంగం గారి ఆఫీస్కి రావచ్చా, మిమ్మల్ని కలిస్తే మీరేమన్నా రేవంత్ రెడ్డి దృష్టికో, ప్రభుత్వం దృష్టికో తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా? ఒకటి చెప్తున్నాం, సామాన్యుడు నిజంగా నష్టపోతే, సామాన్యుడు పేద వర్గానికి చెందిన ప్రజలు నష్టపోతే కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుంది, నేను ఆదుకుంటా, నేను దాన్ని బాధ్యత తీసుకుంటా. కానీ మీరు మోసపోతే మేము బాధ్యులం కాదు, మీరు మోసపోయారు మిమ్మల్ని మోసం చేస్తే మేము బాధ్యులం కాదు, అది ఎఫ్డీఎల్లో తెలిసి కట్టుకుంటే మేము బాధ్యులం కాదు. ఇప్పుడు మీకు ఇందా చెప్పా, రాజీవ్ గాంధీ నగర్ అని ఇక్కడ అల్లాపూర్ డివిజన్లో ఉంటుంది, అల్లాపూర్ డివిజన్లో రాజీవ్ గాంధీ నగర్లో మా కామున చెరువుని నాలా తూము అవుట్ లెట్ని మార్చేశారు మొత్తం. ఈరోజు అక్కడ చిన్న వర్షం వస్తే అక్కడ 3000 మంది ప్రజలు మోకాలు అవుతుంది, నీళ్ళు మునిగిపోతారు. బాలనగర్లో గడ్డి చేత నాల 150 ఫీట్లు నాలని 30 ఫీట్లు నాల చేశారు, దానివల్ల 3 కాలనీస్ మునిగిపోతాయి, శోభన కాలనీ మునిగిపోతుంది, ఇన్ని కాలనీలు మునిగిపోతున్నాయి, ప్రజలందరూ తెలుసు ఏం జరుగుతుంది అనేది. ఆ రోజు ఆ తక్కువ రేటుకు వస్తుందని చెప్పి ఆ లోకల్ నాయకులు మాటలు నమ్మి, అధికార పార్టీ నాయకులు మాటలు నమ్మి, స్థానిక కార్పొరేటర్లు మాటలు నమ్మి, ఎమ్మెల్యే అండ చూసుకొని మీరంతా కొన్నారు, నష్టపోయారు. నిజంగా మీరు మీ పట్టా భూమి నష్టపోయి మీరు కొనుక్కుని నష్టపోతే ప్రభుత్వం ఆదుకుంటుంది, ప్రభుత్వం వాళ్ళ డబుల్ బెడ్రూమ్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఇది నా మాట కాదు, ముఖ్యమంత్రి గారి మాట, మా పిసిసి అధ్యక్షుడి మాట, ఈ ప్రభుత్వ పాలసీ అది.
మా కాంగ్రెస్ ప్రభుత్వ పాలసీ, మాది ప్రజాప్రభుత్వం, ప్రజలు ఇబ్బంది పడే పనిచేయం. కానీ ఒక్కడు మాత్రం చెప్తున్నాం, ఈ హైదరాబాద్ నగరంలో హైడ్రాను పెట్టినాక అనేక మంది సామాన్యులు హర్షిస్తున్నారు. మొన్న మీరు చూశారు కదా, మీకు శంకరపల్లిలో మొత్తం మోకిళ్ళలో ఒక డబ్బు పెద్ద కాలనీ మునిగిపోయింది, విల్లాస్ కాలనీ. ఇదంతా ప్రకృతి బీభత్సం, ప్రకృతి మనకు ఆటల చెలగాటమా. మేము అనేది ఏంటంటే మన ఈటల రాజుగా చెప్తున్నారు, మీరు ఆ నీళ్లు తాగేటట్టు చేస్తావు, ఈ నీళ్ళు తాగేటట్టు చేస్తావు, ఈ నీళ్ళు తాగేట చెరువు, అంటే ఏ చెరువు నీళ్ళు తాగరు. మేము చిన్నప్పుడు 92, 93, 95 దాకా మనము చెరువుల్లో నీళ్ళే తాగాము, నాళ్ళలో నీళ్ళే, కాలువల్లో నీళ్ళు తాగాం. తర్వాత పరిస్థితులు మారిపోయినాయి, పొల్యూషన్ పెరిగిపోయింది, కెమికల్ పెస్టిసైడ్స్ వాడుతున్నారు. కాబట్టి మనం బహిరంగ తాగే పరిస్థితి లేదు ఈటల రాజేంద్ర గారు. ఆ సంగతి మీరు కూడా తెలుసు, మీకు అసలు నైతిక హక్కు లేదు ఈటల రాజేంద్ర గారు. మీరు 10 సంవత్సరాలు 8 సంవత్సరాలు కేసీఆర్తో ఉండి, ఆయన మంత్రివర్గంలో ఉండి, అవినీతి ఆరోపణల మీద ఒక అసైడ్ భూములు కబ్జా పెట్టారని మిమ్మల్ని మంత్రివర్గం తొలగించి మీ పార్టీని సస్పెండ్ చేశారు. మీరు అలాంటి దాంట్లో బయటకు వచ్చినప్పుడు అవన్నీ ఏమైపోయినాయి, మళ్ళీ ఇప్పుడు అన్ని మాఫీ అయిపోయినాయి, ఈరోజు మీరు మాట్లాడుతున్నారు. కాబట్టి కేటీఆర్ గారికి, మాధవర కృష్ణారావు గారికి, మల్లారెడ్డి గారికి, ఈటల రాజేంద్ర గారికి ఆ మాట్లాడే నైతిక హక్కు లేదు. 10 సంవత్సరాలు వాళ్ళ అధికారంలో ఉండి అనుభవించి ఈ పాపాలకంటికి వాళ్ళు కూడా కాస్తో కూస్తో కారణము ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించారు. కాబట్టి వాళ్ళకి నైతిక హక్కు లేదని నేను మీ ద్వారా వాళ్ళకి విన్నవిస్తున్నాను.